గుడ్ ఈవినింగ్ కాదు రాజగేరి ఇచ్చిన ఇంట్రెషన్ తర్వాత అప్పటివరకు బాగానే ఇప్పుడు టెన్షన్ పెరిగింది ఒకసారి మ్యూజిక్ చేయడం పాట చేయడం ఈజీ మాట చేయడం కష్టం సో ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ బిగ్ హాయ్ మా మేము చెన్నైలోనే ఉన్నాం కాబట్టి ఇంకా మేము థియేటర్స్కి వెళ్ళటం మాల్స్కి వెళ్ళటం మాస్క్ లేకుండా తిరగటం ఇంకా అలవాటు కాల అందుకని భయపడుతూ భయపడుతూ వచ్చా లోపలికి బట్ ఇది మళ్ళీ ఇలా ఒక థియేటర్ని థియేటర్లో జనాన్ని చూడటం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఆల్ ప్రే దట్ ఈ థియేటర్ వైభవం అనేది చాలా త్వరలో మన అందరికీ తిరిగి రావాలి మళ్ళీ ఆ ఫస్ట్ డే టికెట్ కోసం కొట్టుకోవడం ఫస్ట్ సాంగ్ చూసి అందరూ డ్యాన్సులు చేసుకోవడం ఇవన్నీ మనం కూడా సీట్లో అన్ని చేసిన వాళ్ళమే కాబట్టి మళ్ళీ అది చేయాలని కోరిక ఉంది సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ దాట్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ ద కమింగ్ టు రౌడీ బాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాజుగారు రాజుగారు ఇంత మాడుతూ చాలా స్వీట్గా మాట్లాడు ఒక మాట మాత్రం అన్నారు ఇలా అడిగిన వాడిని వన్ మినిట్లో యాక్సెప్ట్ చేస్తాను నేను వన్ మినిట్లో యాక్సెప్ట్ చేయలే యాక్చువల్గా యాక్చువల్గా యాక్సెప్టే చేయలే ఎందుకంటే ఆశిష్తో సినిమా చేయాలంటే యాక్సెప్ట్ చేయండి సార్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పా సో సో దిస్ నథింగ్ టు యాక్సెప్ట్ ఇన్ దిస్ ఒకవేళ వేరెవర పెట్టుకుని ఉంటే నేనే వీళ్ళ ఆఫీస్ ముందు ధరన చేద్దాను బికాస్ ఈజ్ మై బ్రదర్ అండ్ హ్యావ్ టు డూ దాట్ ఓకేనా సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఆశిష్ సో ఫస్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ నేను రాజుగారి గురించి నా గురించి రిలేషన్ మీకు తెలుసు మా మూవీస్ అవి కంటిన్యూస్గా ఇంకోటి రాజుగారిలో నాకు నచ్చిన విషయం ప్రతిదీ అందరితో డిస్కస్ చేసి ఈ టేక్స్ ఎవ్రీ బీ సార్ వై ఆయన నిజంగానే ప్రొడ్యూసర్లో రాజులాగా అలా వెళ్తూనే ఉన్నారు సో దాట్స్ ఈ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అలాగే హర్షతో ఇట్ వాస్ రియలీ రియలీ ఫన్ టు వర్క్ విత్ చాలా యూత్ఫుల్గా హీ మేడ్ దిస్ ఫిల్మ్ రౌడీ బాయ్స్ ఇప్పుడున్న యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇంకా కాలేజెస్ ఇవన్నీ ఫుల్గా ఓపెన్ అంతా లేవు కానీ అసలు ఉండుంటే మాత్రం అసలు ఇప్పటికి వేరేలా ఉండేది ఈ సినిమా మీద ఇది సో ఐ స్టిల్ ఇది రిలీజ్ అయ్యే టైంకి అందరూ మొత్తం యూత్ గీత ఫ్యాన్ ఫ్యాన్స్ అంతా ఐ మీన్ ఫ్యామిలీస్ అంతా కూడా దీని ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అనే నమ్మకం నాకు ఉంది అండ్ యూత్ఫుల్ ఫిల్మ్స్ చాలా చూసాం సే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి యూత్ఫుల్ ఫిల్మ్ వచ్చి ఎప్పుడూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు అలాగా మళ్ళీ అందరూ నవ్వుకుని మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ వాళ్ళ కాలేజ్ డేస్ని తలుచుకోవడానికి ఇలా వాళ్ళ కాలేజ్ జరుగుతున్న దాన్ని తలుచుకోవడానికి ఇది డెఫినెట్గా ఈ రౌడీ బాయ్స్ విల్ బీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ యూత్ఫుల్ ఎలిమెంట్స్తో పాటు అందులోని ఎమోషన్ ఫాదర్ మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్రెండ్స్ మధ్య ఎస్పెషలీ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్షిప్ అంతా చాలా బ్యూటిఫుల్గా చూపించారు సార్ సీరియస్లీ అండ్ రౌడీ బాయ్స్ అండ్ సినిమాది హీరో మాది వైట్ షర్డీస్ చాలా డీసెంట్గా వచ్చే అండ్ నమ్మొద్దు కొంతమంది చూడటానికి ఉంటారు వెనకాల వేరే ఉంటుంది ఎనీవేస్ హర్ష డి గ్రేట్ జాబ్ దాని తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆశిష్ అండ్ విక్రమ్ అండ్ ఆల్ ద అదర్ న్యూ గైస్ ఇందులో డిప్యూటాన్స్ ఎవరెవరు చేస్తారు వాళ్ళందరూ అసలు ఎవరు ముఖ్యంగా ఆశిష్ని చూస్తుంటే నాకు అంటే ఆశి ఎప్పటి నుంచో తెలుసు కదా నాకు రాజుగారికి పరిచయం ఎప్పటినప్పటి నుంచి నాకు ఆశిష్ తెలుసు సో ఏ మనవాడైనా ఇలా చేసేస్తున్నాడు ఫస్ట్ సినిమా అయినా అని ప్రతి సీన్కి నాకు డౌట్ వచ్చింది అంత బాగా చేశారు అండ్ ఈ సినిమాలో కూడా ఏంటంటే అంత స్కోప్ కూడా ఉంది పర్ఫామ్ చేయడానికి సో అంటే గొడవ పడే యాక్షన్ సీన్స్ కానీ దాని తన ఫన్ సీన్స్ కానీ ఫ్రెండ్స్ సెంటిమెంట్ సీన్స్ కానీ ముఖ్యంగా అనిపించారు రొమాంటిక్ సీన్స్ కానీ చాలా బాగా చేస్తాడమ్మా అది ఇప్పుడే రాజుగారు అన్నారు ఆ కెమెరా పట్టుకున్న పోస్టర్ చాలా పాపులర్ అయింది మీరు ఓన్లీ కెమెరాని చూస్తున్నారు అసలు కెమెరా ఆడు తిరిగితే ఆ కెమెరాలో ఏం కనిపిస్తుంది అని చూస్తా అప్పుడు ఉంటాసా స్వామి టెన్షన్ ఏటార్ చిట్ నవ్వుతుంది నీకు తెలుసు మ్యాటర్ ఓకే సో రౌడీ బాయ్స్లో ఒక రౌడీ బాయ్ కెమెరా పెట్టుకుని అంత ఇంట్రెస్టింగ్గా నోరు తెలుసుకుని ఆయన చూస్తూ ఒకటి షూట్ చేస్తానంటే అటుపక్క ఏముంటుందో మీరే ఊహించుకోండి మీ ఓ అటుపక్క అనుపమ ఏ భంగిమ లో ఉందో తెలియదు కదా వీళ్ళకి అది మనం చెప్పకూడదు కదా అది మీరు సినిమా చూసుకోండి ఎనీవేస్ ఆశీష్ యూ ఏ గ్రేట్ జాబ్ మ్యాన్ సీరియస్లీ రాక్ డంటే ఏదో నీ కోసం చెప్పడం కాదు కానీ ఐమ్ రిలీ రిలీ వెరీ ఇంప్రెస్డ్ అలాగే విక్రమ్ ఎప్పుడు కూడా అంటే ఇందులో ఎవరిని తక్కువ చెప్పలేమాట అందుకే రౌడీ బాయ్స్ అని పెట్టారు తనకు కూడా అంత ఈక్వల్ క్యారెక్టర్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటా పోడి పోటీ పోటీగా నటించారు సో విక్రమ్ యూ డీడ్ రిలీ రిలీ గ్రేట్ జాబ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేస్తారు ద దగ్ట్ ఇన్కమ్ బంటీ రైట్ ఇన్కమ్ ఓకే బంటీ తను కూడా చాలా బాగా చేశాడు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ దీస్ గైస్ ఆల్ దీస్ రౌడీ బాయ్స్ రౌడీ బాయ్స్ అంతా ఈ రౌడీ బాయ్స్ సినిమాతో సూపర్ సక్సెస్ ఉంది చాలా కానీ చాలా గుడ్ బాయ్స్గా ఉండాలి కోరుకుంటున్నాను ఓకేనా హర్ష లాగా రాజగారిలా కాకుండా కొంచెం మంచిగా అలా అంటే నాలా అట్లీస్ట్ ట్రై సో అది దాని తర్వాత ఇప్పుడు రాజుగారు అన్నట్టు యాక్చువల్లీ విఆర్ మిస్సింగ్ అనుపమ ఇన్ దిస్ అకేషన్ తను ఏదో కారణాల వల్ల రాలేకపోయిందంట యాక్చువల్గా నాకు ఒక విషయం చెప్తా అనుపమ గురించి రాజుగారు ఫస్ట్ ఒక సాంగ్ చూడమని ఒక విజువల్ పంపించారు బికాస్ ఫస్ట్ దే సెడ్ ఆశీష్ అండ్ న్యూ గర్ల్ అని చెప్పారు నాకు బిగినింగ్లో అను మామూలుగా స్టోరీ అనుకునేటప్పుడు దాని తర్వాత ఒక సాంగ్ పంపించారు విజువల్స్ మన మది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మదిగారు తీసుకు మదిగారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆ విజువల్స్ చూసేసి నేను పాట స్టోరీ ఎంత బాగుందని హర్షాకు ఫోన్ చేసి రాజుగారు అందరు చెప్పేసి అని కానీ భలే ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఈ అమ్మాయిని అంటున్నా అంటే టోటలీ న్యూ లుక్ మాట అని సార్ కానీ నాకు ఎక్కడో తిన అనుపమలా అనిపిస్తుంది సార్ అనుపమలా అనిపిస్తుంది సార్ అంటున్నా బికాస్ దీ నెవర్ టోల్డ్ మీ దట్ అనుపమ అనుపమం ద హీరోయిన్ ఫైనలీ నాకు ఆ సాంగ్లోనే చూడటం నాకేమో అరే కొత్త అమ్మాయి అన్నారు చాలా బాగుంది అమ్మాయి చాలా బాగా చేసింది ఇద్దరు పేరు చాలా బాగుంది కానీ అక్కడ అనుపమ ఫీచర్స్ లేవు అను అని అన్నమాట షీ యాక్చువల్లీ షీ రీన్వెంటెడ్ సెల్ఫ్ అన్నట్టు అనిపించింది షీ టోట్లీ యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ సో అది డెఫినెట్గా ఈ కుర్రాళ్ళందరికీ తగిన చేస్తే అనిపిస్తుంది అది వీళ్ళ పేరింగ్ చాలా బాగుంది అండ్ ది డిడ్ ఎ గ్రేట్ జాబ్ సో ఆల్ ది బెస్ట్ అనుపమ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రౌడీ బాయ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈరోజు ఈ టీజర్కి దాని ముందు సాంగ్కి దాని ముందు ఫస్ట్ లుక్కి అన్ని కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడానికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్